హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకైతే వచ్చేసాను. ఏంటంటే స్టోరీ పేరు వచ్చేసరికి నల్లని పెళ్ళం. చాలా బాగుంది, చివరి వరకు అయితే చూడండి, నచ్చితే లైక్ అయితే చేయండి. డైలీ డిఫరెంట్ స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఇప్పుడైతే మన వీడియోలోకి తెలుపుదాం. ఏంటంటే నా జీవితం ఏమిటో నాకే అర్థం కావటం లేదు. నేను నా తల్లి గర్భంలో ఉండగానే మా నాన్న చనిపోయాడు. నేను పుట్టిన 3 సంవత్సరాల తర్వాత కారంపూడి సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న రామయ్య అనే వ్యక్తి మా అమ్మని 2వ పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మ పేరు కమల. నాకు ఒక చెల్లి పుట్టింది. నా చెల్లి పేరు అరుణ. 2 సంవత్సరాల తర్వాత మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదని మా నాన్నగారు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి చెకప్ చేయించారు. అప్పటికే మా అమ్మకు షుగర్ ఎక్కువైంది. మా గ్రామంలో పెద్ద ఆసుపత్రి ఆ రోజుల్లో ఉండేవి కావు. అక్కడున్న డాక్టర్స్ వెంటనే మా అమ్మని హైదరాబాద్ తీసుకుని వెళ్ళమని సలహా ఇచ్చారు. వెంటనే మా నాన్నగారు నన్ను, మా చెల్లిని, మా అమ్మని తీసుకొని హైదరాబాద్ వచ్చాడు. అది 1992 సంవత్సరం. అప్పుడు నా వయసు 5 సంవత్సరాలు, నా చెల్లి వయసు 2 సంవత్సరాలు. మా మేనమామ ఇంట్లో ఉంటూ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాడు. అప్పటికే షుగర్ ఎక్కువైపోయింది, డాక్టర్లు ఫలితం లేదని చెప్పేశారు. ఇలాగే వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం. వెంటనే ఈమె కళ్ళు కొట్టేయాలి, లేకుంటే శరీరం మొత్తం షుగర్ వ్యాపించి చనిపోతుందని చెప్పగానే వెంటనే కాలు తీసేశారు. కాలు లేదన్న దిగులుతో మా అమ్మ చనిపోయింది. చెల్లిని తీసుకొని మా నాన్న కారంపూడి వెళ్ళిపోయాడు. నన్ను మాత్రం మా మేనమామ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక నాకు కష్టాలు మొదలైనాయి. ఇంతకీ పేరు మీకు చెప్పలేదు కదా, నా పేరు ప్రియ. మా అమ్మ నాకు ముద్దుగా పెట్టుకున్న పేరు. ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం. గమ్యం తెలియని ప్రయాణం నాది. నేను పుట్టకముందే మా నాన్న చనిపోయాడు. నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. పుట్టిన తర్వాత అమ్మకు 2వ పెళ్లి చేస్తే నాన్న వచ్చాడు, కానీ అమ్మ చనిపోయింది. నాన్న చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేడు. అమ్మ అని ఎవరిని పిలవాలో తెలియదు, నాన్న అని ఎవరిని పిలవాలో అర్థం కావటం లేదు. ఆకలేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. నేను ఇక్కడ ఎలా ఉండాలో తెలియడం అయితే లేదు. నాన్న తరపున వాళ్ళు నాకు తెలియదు, ఆదరించే వాళ్ళు లేరు. నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు. ఏదైనా పని చేసుకుని బ్రతుకుదాం అనుకుందామన్నా అంత జ్ఞానం నాకు లేదు. ఎందుకంటే అప్పటికైనా వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చి మేనమామ ఇంట్లో ఉండి నన్ను తీసుకుని కనిగిరి వచ్చారు. నా ఆలనా పాలనా చూసుకుంటూ 7వ తరగతి వరకు చదివిపిస్తున్నారు. కాలం కన్నెర్ర చేస్తుంది. నా జీవితంలో మళ్ళీ విషాదం చోటు చేసుకుంది. కుండిపోటుతో మా తాతయ్య చనిపోయాడు. అప్పటికే మా అమ్మమ్మ వయసు 60 సంవత్సరాలు, నా వయసు 13 సంవత్సరాలు. పై చదువులు చదివించే స్తోమత మా అమ్మమ్మకి లేదు. పూట గడవడమే కష్టమైన పరిస్థితులు. రెక్కాడితేనే కానీ డొక్కాడదు. అమ్మ నాన్న ఉంటే అల్లారు ముద్దుగా అందరితో ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా చదువుకునేదాన్ని. సరే, అమ్మ నాన్న లేకపోతేనే అమ్మమ్మ తాతయ్య ఉన్నారనుకునే లోపే ఆ దేవుడు తాతయ్యని కూడా దూరం చేశారు. ఇంతలో ఒక దొరసాని మా ఇంటికి వచ్చి, మీ మనవరాల్ని మాతో పంపించండి, మేము చక్కగా చదివిస్తాము. వయసుకు వచ్చిన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, మాతో పంపించండి అని అనగానే అమ్మమ్మ చాలా సంతోషించి వాళ్ళతో నన్ను పంపించింది. నేను వెళ్ళిన ఇంట్లో 2 చిన్నపిల్లలు, 1 బామ్మ నన్ను తీసుకువెళ్ళి దొరసాని యొక్క భర్త 5 నాతో కలిసి 6 ఉండేవాళ్ళం. 10 రోజులు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అమ్మ నాన్న లేకున్నా, తాతయ్య లేకున్నా, అమ్మమ్మ దూరం ఉన్నా, ఆదరించేవారు లేకున్నా, దొరగారు దొరసాని ఉన్నారు, నాకు ఏమీ పర్వాలేదని అనుకునే లోపే దరిద్ర దేవత నా నెత్తి మీద తాండవం చేయడం మొదలుపెట్టింది. 11వ రోజు మొదలైంది. రాత్రి 12 కుళాయి వాటర్ వచ్చే సమయం అయింది. నేను మంచి నిద్రలో ఉన్నాను. ఎవరో వచ్చి నన్ను కాలుతో తన్నారు. ఒక్కసారి భయపడి అటు ఇటు చూసి ఎవరా అని చూస్తూ ఉన్నాను. నా ముందు బామ్మ నిల్చునుంది. బామ్మ, ఒసే ఏంటే ఈ ముద్దు నిద్ర, ఎంతసేపు పడుకుంటాం? రాత్రి 12 అవుతుంది, కుళాయి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళు పట్టకపోతే మళ్ళీ రేపు రాత్రి 12 దాకా ఆగాలి. వెళ్ళి కుళాయి నీళ్ళు పట్టు. ప్రియ, బామ్మ ఉదయం నుండి రాత్రి వరకు 2 పిల్లల్ని ఆడిపించుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. నాకు ఓపిక లేదు బామ్మ. బామ్మ ఏమన్నదంటే, చేతిలో ఉన్న కర్ర తీసి నా కాలుపై ఒకటి వేసింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్ళు పటపటా రాలుతూ ఉన్నాయి. వెళ్ళి కుళాయి దగ్గర నిల్చొని నీళ్లు పడుతూ ఉన్నాను. రాత్రి 2 గంటల సమయం వచ్చి పడుకున్నాను. ఇంచుమించు 4 అవుతుంది. దొరసాన లేచి, ఒసే ప్రియా, ఇంకా ఎంతసేపు పడుకుంటావే, త్వరగా లేచిరా. అసలే నేను ఉద్యోగం చేసేది 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్వరగా రెడీ అయ్యి వంట చేసుకుని వెళ్ళేసరికి చాలా సమయం అవుతుంది. నేను పిలుస్తుంటే నీకు వినిపించడం లేదా? ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లేవే, లేచి త్వరగా రా.
అలాగే అమ్మగారు అంటూ 4 గంటలు లేచి వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి గిన్నెలు తోమేసి పిల్లలు ఆడిపిస్తూ ఉంది. దొరసాని చకచక వంట చేసి, ఇదిగో ప్రియ ఇందులో రాత్రి చెద్దన్నా ఉంది, ఇది పార్వైకు ముందు రాత్రి చెద్దన్నం తిన్న తర్వాతే నీకు కావాలనుకుంటే ఈ అన్నం వేసుకో. నేను దొర ఉద్యోగానికి పోతున్నాం, పిల్లల సమయానికి పాలు కాచి పాలు పట్టు, నువ్వు వచ్చేంత వరకు పిల్లల కంటికి రెప్పలా చూసుకో, నిద్రపోయి పడుకుంటే పిల్లల ఆకలితో ఏడుస్తారు, చెప్పేది అర్థమవుతుందా, ఇక మేము వెళ్తాము అంటూ దొర దొరసాని ఇద్దరు కలిసి ఉద్యోగానికి వెళ్ళారు. అయితే ప్రియ రాత్రంతా నిద్రపోకుండా కుళాయి దగ్గర నీళ్లు పడుతూ 2 గంటల వరకు మేల్కొని ఉంది. 2 గంటలు పడుకున్న తర్వాత 4 గంటలు దొరసాని నిద్రలేపింది. దేవుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష, నా రాత ఇలా రాసావేంటయ్యా, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం చిన్న వయసులోనే నేను చాలా బాధలను భరించాల్సి వస్తుంది అని మనసులో అనుకుని దొరసాని వెళ్ళిన తర్వాత అన్నం తిందామని కిచెన్లోకి వెళ్ళింది. రాత్రి మిగిలిన చెద్దన్నం తిందామని చూసేసరికి పాడైపోయిన అన్నాన్ని పారబోయుతుంటే బామ్మ వచ్చి, ఒసే ప్రియ పాడైపోయిందని పారేస్తున్నావా, భోజనం ఊరికే రాదు, అలా పారబోయకూడదు, తిను, అది పాడైపోయినా భోజనం బామ్మ బెదిరించి తినిపించింది. ప్రియ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ ఒకవైపు వాసన వస్తున్న కడుపు కాలుతుంది కనుక తప్పనిసరి పాడైపోయిన అన్నాన్ని తిని పిల్లలకి ఆడిపిస్తూ ఉంది. 2 నెలలు గడిచిపోయి ఒకరోజు ఉన్నట్టుండి ప్రియ కడుపులో చాలా నొప్పిగా ఉంది. ప్రియ దొరసాని దగ్గరికి వెళ్ళి, దొరసాని నా కడుపులో చాలా నొప్పిగా ఉంది అని ఎంత చెప్పినా దొరసాని మాత్రం ఏం పట్టించుకోకుండా అన్ని పనులు చెప్తూనే ఉంది. ఎంత నొప్పి ఉండగానే ప్రియ అన్ని పనులు చేసుకుంటూ నీళ్ళ బింది నెత్తిని పెట్టుకొని వస్తూ ఉంటే తలపై నుంచి నీళ్లు జారుతూ ఉన్నాయి. ఆ నీళ్ల రంగు ఎర్రగా కనిపించడంతో దొరసాని ప్రియ దగ్గరికి వచ్చి ఫ్రీ అని పరీక్ష చూడగా మగ్గ పువ్వుగా మారింది. ప్రియ పుష్పవిత్రాలు అయ్యింది. దొరసాని, ఒసే ముద్రష్టుపుదాన శుభమా అంటూ, ఈరోజు సోమవారం ఉన్నది కదా అని నువ్వు పుష్పవతి అవ్వడానికి ఈరోజే దొరికిందా అంటూ 4 చీవట్లు పెట్టి దొరసాని పెంచుకునే కుక్కకు వేరే రూమ్లోకి తీసుకొచ్చి కుక్కలు ఉండే రూమ్లో 5 దినాలు ప్రియను కూర్చోబెట్టింది. 5 దినాలు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కుక్కలు ఉండే రూమ్లో ఏడుస్తూ ప్రియ ఉండిపోయింది. 5 రోజుల తర్వాత అటు ఇటు 4 తాటాకు తడకలు కట్టి ఆ తడకల మధ్యలో కూర్చొని స్నానం చేసింది. పువ్వు మొగ్గైన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న యవ్వన మగపిల్లలు కొంటి చూపులు చూడటం మొదలుపెట్టారు. దొరసాని ఇంటి ముందట రోడ్డు పక్కనే తాటాకులతో బాత్రూం, ఆ బాత్రూంలో ప్రతిరోజు ప్రియ స్నానం చేయాలి. చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ప్రియ ఎప్పుడు స్నానానికి వెళ్తుందా అని ఎదురుచూసే ఉండేవాళ్ళు. అర్ధరాత్రులు లేచి స్నానం చేసి ఏర్పడకుండా ఉండేది. ఇలా 6 నెలలు దొరసాని ఇంట్లో చాలా కష్టపడుతుంది. మనవరాలు ఎలా ఉన్నదో లేదో అమ్మమ్మ ప్రియను చూడడానికైతే దొరసాని ఇంటికి వచ్చింది. అమ్మమ్మను చూడగానే ప్రియ పరుగును వెళ్ళి గట్టిగా కౌగులించుకుని ఏడుస్తూ ఉంది. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, మా బంగారం కదా, ఏం జరిగింది, నా కాక ఎవరికి చెప్తావు అని ప్రేమగా అమ్మమ్మ అడుగుతూ ఉంటే ప్రియ ఈ 6 నెలల్లో జరిగిన మొత్తం పోసగుచ్చినట్టుగా అమ్మమ్మకు వివరించి చెప్పింది. మనవరాలు పడ్డ కష్టాన్ని గమనించిన అమ్మమ్మ ప్రియ వెంటబెట్టుకుని సొంత గ్రామానికి తీసుకుని వచ్చింది. ప్రియ ఒకరోజు అమ్మమ్మ ముందు నిల్చుని, అమ్మమ్మ నాకు ఏ ఆధారం లేదు, మా నాన్న ఎవరు, సొంతూరు ఏ ఊరు, మా నాన్న పేరేమిటి, నా బంధువులు ఎవరైనా ఉన్నారా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది అమ్మమ్మ. ఆవిడ, ప్రియ నువ్వు చిన్నపిల్లవు తెలుసుకొని, ఇప్పుడు ఏం నువ్వు చేసేది ఏం లేదు, సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తా, ఇప్పుడు నన్ను ఏమీ అడగకు, ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నేను అన్నం తినను అంటూ మారం చేయడం మొదలుపెట్టింది. బోరు నేడుస్తూ వినిపిస్తూ చెప్పేంత వరకు నేను అన్నం తినను అంటూ అలిగి కూర్చుంది. ఇక చేసేది ఏమీ లేక, అమ్మమ్మ మీ నాన్నగారి పేరు కోటేశ్వరరావు, మీది వడ్రమాలిపాలెం, మీ నాన్నగారికి అన్నదమ్ములు ఉన్నారు, మీకు చాలా ఆస్తుంది, అప్పుడు మీ అమ్మకు 6 నెలలు నువ్వు కడుపులో ఉన్నావు, భూమి తగాదాల్లో మీ నాన్నను చంపేసి పాము కాటు వల్ల చనిపోయిందని మీ పెదనాన్న చిరునాళ్ళు ఊరంతా ప్రచారం చేశారు, మీ నాన్నగారి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఎవరు వెళ్ళినా వాళ్ళని కూడా వాళ్ళు చంపేస్తారు, నా మాట విని ఇక మర్చిపో ప్రియ. సరే అమ్మమ్మ, మా నాన్నే లేడు, నేను అక్కడికి వెళ్ళి ఆస్తి నాకెందుకు, నువ్వు ఏది చెప్తే అదే వింటాను అమ్మమ్మ అంటూ అమ్మమ్మను ఒళ్ళో పడుకుని పెట్టుకుని నిద్రపోయింది. ప్రతిరోజు అమ్మమ్మ మనవరాలు ఇద్దరూ కలిసి అక్కడున్న ఇది శిలకలలో కూలీనాలి పనిచేస్తూ దొరికింది తింటూ ఉంటున్నారు. అలా జీవితం కొనసాగిస్తున్న తరుణంలో ఒకరోజు విజయవాడ నుంచి ప్రియ పిన్ని భర్త అయిన ప్రభాకర్ ప్రియను చూడడానికి విజయవాడ నుంచి ప్రియ ఉన్న గ్రామానికి కనిగిరి చేరుకున్నాడు. ప్రభాకర్, ప్రియ ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతాడు. నేను బాగున్నాను బాబాయ్, పిన్ని అన్నయ్యలు అక్క అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది ప్రియ.
అందరూ చాలా బాగున్నారు. అమ్మ అక్కకు సంబంధం కుదిరింది. హైదరాబాద్లో ఉంటున్న మీ మామయ్య చిన్న కొడుకుతో ఎంగేజ్మెంట్ ఈ 2 రోజుల్లో జరగనుంది. నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చానంటూ ప్రియాని అయితే తీసుకొని ప్రభాకర్ విజయవాడకి అయితే వెళ్తాడు. ఈలోపు 2 రోజులు గడిచిపోయిన ప్రభాకర్ ఫ్యామిలీ బంధువులతో కలిసి ప్రియా మేనమామ ఇంటికి చేరుకున్నారు. ప్రేమగా పలకరింపులు అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. అంతా బాగుంది. కట్నం విషయకు వచ్చేసరికి పెళ్లి సంబంధం కాస్త చెడిపోయింది. ప్రభాకర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మేనరికమని చూడకుండా కట్నానికి ఆశపడుతున్నారా మీలాంటి వాళ్లకు నా కూతురు అస్సలు ఇవ్వనంటూ ప్రభాకర్ కోపంతో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు. కోపంలో ప్రియాని మాత్రం మేనమామ ఇంట్లోనే మర్చిపోయి విడిచిపెట్టి కోపంలో వెళ్ళిపోయాడు. ఇంచుమించు అప్పటికి ప్రియా వయసు 14 సంవత్సరాలు. ఇక చేసేది ఏమీ లేక మేనమామ మేనత్త దగ్గరుంటూ ఒక కంపెనీలో పనిచేసుకుంటూ వచ్చిన జీతం డబ్బులు మేనత్తకి ఇస్తూ ఉండేది. ప్రియా జీతం తీసుకొచ్చి ఇస్తుంది కనుక మేనత్త మేనమామ ప్రేమగానే చూసుకునేవాళ్ళు. కనిగిరి నుండి ఒక పెద్ద అయిన ప్రియా మామ ఇంటికి వచ్చి ప్రియాను తన చిన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకోమని ప్రియా అత్తమామలు అడిగాడు. ఆ పెద్ద అయిన అడిగిన మాటకు ప్రియా అత్తమామ ప్రియాని మా కూతురులాగా చూసుకున్నాము. ఎప్పుడు మేము మా కోడలు అనుకోలేదు. నా కొడుకు కూడా ప్రియాని చెల్లెల్లాగే చూస్తూ ఉన్నాడు అనగానే పెద్దని ఏం మాట్లాడకుండా తిరిగి కనిగిరి వెళ్ళిపోయాడు. ఒకరోజు కనిగిరి నుంచి అర్జెంటుగా ప్రియాని తీసుకుని రమ్మని అమ్మమ్మ టెలిగ్రామ్ చేసింది. టెలిగ్రామ్ చూడగానే ప్రియా కనిగిరి చేరుకుంది. అక్కడ ప్రియకు ఒక మంచి సంబంధం చూశారు. వచ్చి పెళ్లి కొడుకుని చూడాల్సిందంటూ వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. అమ్మాయి నల్లగా ఉంది, కట్నం ఎక్కువ కావాలని అయితే అన్నాడు ఆ పెళ్లి కొడుకు. అయితే అమ్మాయి నల్లగా ఉన్నా అమ్మాయి చాలా మంచిది, వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు, అమ్మాయికి అమ్మా నాన్న లేరు అని చెప్పిన కానీ కట్నానికి ఆశపడి అక్కడి నుంచి వచ్చిన పెళ్లి కొడుకు జారుకున్నాడు. 3 సంబంధాలు చూసిన 3 ప్రియా నల్లగా ఉందని అంటూ అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయారు. ఇక నాకు పెళ్ళి వద్దు ఏం వద్దంటూ కోపంతో ప్రియా అత్తమామల దగ్గరికి హైదరాబాద్ చేరుకుంది. యథావిధిగా ఎప్పటిలాగానే ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకుని టిఫిన్ చేసి బాక్స్ కట్టుకొని డ్యూటీకి అయితే వెళ్తూ జీవనం కొనసాగిస్తూ ఉంది. 2006 జూలై 2వ తారీఖున ప్రియా జీవితం మలుపు తీరకబోయే రోజు. స్టోరీ ఇంకా ఉంది, పార్ట్2 వీడియోలో అయితే మీకు అయితే రేపైతే చెప్తాను. సో రేపు కూడా చూడండి. ఫాలో అవ్వాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను.